పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఖండిస్తూ వామపక్షాల పార్టీలు సంయుక్తంగా తిరుపతి జిల్లా సోలూరుపేట పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను, పాలస్తీనా పసిబిడ్డల ప్రాణాలను కాపాడండి అంటూ నినాదాలతో సీపీఎం పార్టీ ఆఫీస్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాలపై కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు ప్రారంభించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ మతోన్మాదంతో మూగదాడి చేస్తూ అక్కడి ప్రజలను ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు చక్రాల చంద్రశేఖర్, సిపిఎం నాయకులు పద్మనాభయ్య, రైత సంఘం నాయకులు అల్లయ్య, సిఐటియు ప్రెసిడెంట్ రమణయ్య, సెక్రటరీ లక్ష్మయ్య, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ వామపక్ష పార్టీలు మరియు ఇతర ప్రజా సంఘాలు అన్ని కూడా శాంతిని కోరుకుని శాంతి చర్చలు ప్రారంభించమని, అదేవిధంగా ఇక్కడున్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక మాట కూడా ఇంతవరకు పలక్కుంటా యుద్ధాన్ని సపోర్ట్ చేస్తున్నారు, ఆ చర్యలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ర్యాలీలని జయప్రదం చేయాలని ప్రజలందరినీ కోరుకుంటూ, అసలు ఎందుకు యుద్ధాలు అనే విషయాన్ని మన చంద్రశేఖర్ గారు వివరించారు కాబట్టి మీరు అందరూ కూడా శ్రద్ధగా విని మిగతా ప్రజలకు కూడా మీరు చెప్పాలని చెప్పనేసి కోరుకుంటూ, ఈ ఉద్యమానికి మీరందరూ కూడా సంఘీభావం తెలిపి అందరిని కూడా ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు ఇజ్రాయెల్ మతోన్మాదాన్ని యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా వామపక్షాలు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా సూళూరుపేటలో కూడా ఈ పాలస్తీనా మీద జరుగుతున్నటువంటి దాడికి నిరసనగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అసలు ప్రపంచంలో ఉండేటటువంటి 750 కోట్ల మంది జనాభా కూడా దీన్ని ఖండించాల్సినటువంటి తలను, ప్రపంచమంతా ప్రపంచ శాంతి వర్ధిల్లాలని కోరుకున్నటువంటి ఈ సందర్భంలో ఇజ్రాయెల్ మతోన్మాదంతో మూకదాడి చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఉగ్రవాదులుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఐక్యరాజ్య సమితిలో ఉండేటటువంటి 120 దేశాలు ఈ యుద్ధోన్మాదాన్ని ఖండిస్తున్నా సరే వాళ్ళ యుద్ధాన్ని ఆపకపోవడం చాలా దుర్మార్గం. శాంతిని కోరుకునేటటువంటి అలీన ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి భారతదేశం కూడా దాన్ని ఖండించకుండా తటస్థంగా ఉండడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. వెంటనే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ ప్రకటన చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా 1917 వరకు ఇజ్రాయెల్ ఉనికే లేదు. 1917 వరకు పాలస్తీనా ఒక పెద్ద దేశంగా ఉన్నటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. 1917లో ఎంటర్ అయినటువంటి యూత్లు ఈరోజు పాలస్తీనీయులను మైనారిటీలుగా చేసేసి అక్కడ పాలస్తీనీయులు లేకుండా చేయడానికి, పూర్తిగా ఆ దేశంలో పాలస్తీనీయులను తరిమేయడానికి వాళ్ళను ఉగ్రవాదులుగా చిత్రీకరించి అంతర్జాతీయ సమాజంలో వాళ్ళను ఉగ్రవాదులుగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఉగ్రవాద సంస్థ. అది ఒక మతోన్మాద సంస్థ. ఆ ఇజ్రాయెల్ ప్రపంచంలో ఉండే దేశాలన్నీ ఖండిస్తున్నా సరే యుద్ధానికి పూనుకొని మానవ హననానికి పూనుకోవడం అనేది చాలా దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని మేము ఖండిస్తున్నాము. ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని దేశాల వాళ్ళు, అన్ని రంగాల్లో ఉండే వాళ్ళు ఈ యుద్ధోన్మాదాన్ని ఖండిస్తున్నారు. ఇటలీ లాంటి దేశంలో అక్కడ ఉన్నటువంటి చిత్రరంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు, చిత్ర నిర్మాతలంతా కూడా పాలసీలకు అనుగుణంగా అనేక రకాలైనటువంటి సినిమాలను నిర్మిస్తూ వాటిని ఫ్రీగా యూట్యూబ్ లో పెట్టినటువంటి పరిస్థితి, ఇంత దుర్మార్గాన్ని ఖండిస్తున్నా సరే ప్రపంచంలో ఉండే అగ్రరాజ్యమైనటువంటి అమెరికా వాళ్ళకు ఒత్తాసగా ఉండడం అనేది చాలా సిగ్గుచేటు. అమెరికా కూడా తన వైఖరిని మార్చుకోవాలా? అమెరికాను ఆ వైఖరిని మార్చుకునే విధంగా భారతదేశం కూడా ఐక్యరాజ్య సమితిలో డిమాండ్ చేయాలని కోరుకుంటూ ఈ నిరసన కార్యక్రమాన్ని అందరూ కూడా మద్దతు తెలపాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం. మిత్రులారా, ఇప్పుడు